వ్యక్తి. దాంతోపాటు వికారాబాద్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా వికారాబాద్ పొరుగునే ఉన్న వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చంద్రశేఖర్ గారు ప్రస్తుతం జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారితోటి మహా న్యూస్ నేనే ఎమ్మెల్యే. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఏంటంటే మీ మొదటి నుంచి కూడా వికారాబాద్ కాన్స్టిట్యున్సీనే, ఫస్ట్ నుంచి చంద్రశేఖర్ గారు అంటేనే వికారాబాద్ చంద్రశేఖర్ అనేదే అందరికీ తెలుస్తుంది. అలాంటి మీ సర్నేమ్ని మీరు వదిలేసి ఇక్కడికి జహీరాబాద్ వచ్చారు కదా, ఏంటి కారణం? అంటే యాక్చువల్గా నేను పుట్టింది ఇక్కడ రాజనెల్లి గ్రామం, కోయిర్ మండలం, జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో. అది మా ఫాదర్ రైల్వేలో ఉద్యోగం చేస్తుండే కాబట్టి వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండే మర్పల్లి గ్రామంలో ఉన్నాం. మా ఫాదర్ మంచి తనంతో ఎక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా ఆయన సర్వీస్ అంతా ఒక దగ్గరనే జరిగింది ఆయనది. కాబట్టి నేను అక్కడనే చదువుకున్నా. బీబీఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసిన పరిస్థితుల లోపల ఎన్టీ రామారావు గారు కాల్ ఫర్ చేసిండ్రు, ఐ వాంట్ న్యూ బ్లడ్ టు ద పాలిటిక్స్ అని అన్నప్పుడు నేను అప్లై చేసిన. ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చిండు, నేను ఎమ్మెల్యేగా గెలిచాను 1995లో. నేను 25 సంవత్సరాల వయసులో నేను ఎమ్మెల్యే అయినా, అట్లా అవకాశం ఇచ్చిండ్రు అప్పుడు. దాని తర్వాత జనరల్గా ఒకసారి ఎమ్మెల్యే అయినాక రెండోసారి మళ్ళా పోటీ చేయడానికి పోతే ప్రజలు ఆబ్జెక్షన్ చేస్తుంటారు, నేను చెప్పినా ఏం చేయలేదు మళ్ళెందుకు అది. నేను మాత్రం ఫస్ట్ గెలవడానికి ఉండే విధంగా ఏమేమైతే చెప్పినో, ఏమేమి అవసరాలు ఉండేనో టోటల్గా చేసిన. సెకండ్ టైం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోయినా కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఎందుకంటే నేను ఆ ప్రజలతో మమేకమై అక్కడ ఉన్న కనీస అవసరాలను అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ కూడా చేసిన కాబట్టి నన్ను రెండోసారి మళ్ళీ ఎన్నుకున్నారు. ప్రతి ఎన్నికల టైం లోపల నేను ఏవైతే చెప్పినో మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ వరకు అన్నీ కంప్లీట్ చేసిన. అట్లా 5 సార్లు నన్ను ఎన్నుకున్నారు. తర్వాత 6వసారి నేను ఇక్కడ వచ్చిన, ఎందుకంటే అక్కడ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మా ఇంటికి వచ్చి, అన్న మీరు తెలంగాణ కొరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉద్యమ టైంలో ఏమేమి చెప్పినారో, ముఖ్యంగా రైతులకు నీళ్లు, తెలంగాణకు నిధులు, ఉద్యోగాలు, యువకులకు అందరికీ ఉద్యోగాలు, ఇవి మెయిన్ ఏవైతే చెప్పినామో అవి ఫుల్ఫిల్ కాలేదు, కాబట్టి మనం ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం, తెలంగాణ వచ్చిన ఉద్దేశాన్ని తెలంగాణ ప్రజలకు చూపిద్దాం, నువ్వు కలిసిరా అంటే, నేను అసలు మంత్రి పదవికే రాజీనామా చేసినోడ్ని, తెలంగాణ ఉద్యమంలో ఏవైతే ప్రామిసులు చేసినో, వాగ్దానాలు చేసినో, వాటిని మనం ఇద్దరం కలిసి ఫైట్ చేసి తెద్దామంటే నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నా, సరే అన్నా. దాని తర్వాత ఆయన ఇంకొక డిమాండ్ పెట్టిండు, అన్న నువ్వు నాకు తెలిసింది మీరు పుట్టినవారు రాజనెల్లి అంట, కోయిర్ మండలం, అది జైరాబాద్ కాన్స్టిట్యున్సీలకు వస్తుంది, జైరాబాద్లో కూడా గీతారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమె రాకపోవచ్చు, నీవు తయారుండు, జైరాబాద్లో చేయి అంటే నేను, నాకు అది కూడా ఒక సంతోషమైన వార్త ఏంటంటే నేను పుట్టిన ప్రాంతానికి కూడా సేవ చేసే అవకాశం వస్తుంది అని చెప్పేసి నేను అగ్రి అయినా. తర్వాత గీతారెడ్డి గారిని కూడా నేను సంప్రదించిన, అమ్మ మళ్ళీ మీరు వస్తారా, నన్ను ఆఫర్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, నన్ను చేయమంటారు అంటే, లేదు తమ్మి నేను నువ్వు చేయు, ఏమి ఇబ్బంది లేదు, నాకు చేసే పరిస్థితి లేదు, నాకు ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి నువ్వు చెయ్యి పర్వాలేదు అన్నది. అట్లా నేను ఈ జైరాబాద్కు వచ్చి జైరాబాద్కు నాకు ఫస్ట్ లిస్ట్లోనే నాకు టికెట్ డిక్లేర్ చేశారు. చంద్రశేఖర్ గారు డిగ్రీ అయిన వెంటనే ఫస్ట్ మీరు ఎమ్మెల్యే కొత్త రక్తం కోసం ఎన్టీఆర్ పిలిపిస్తే మీరు అప్లై చేశారు, ఏమని అప్లై చేశారు? ఆయన ఒక ప్రొఫార్మ్ ఇచ్చిండ్రు ఎంప్లాయ్మెంట్ లాగా, ఉద్యోగాల కొరకు ఎట్లా ప్రొఫార్మ్ ఇస్తారో ఆ ప్రొఫార్మ పేపర్లో వస్తే ఆ పేపర్ కట్టింగ్తో ఆ ప్రొఫార్మ్. ఇది న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? ఇచ్చిండు, అట్లా న్యూస్ పేపర్లో ఉద్యోగాల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లు
ఆ రోజు ఎన్టీ రామారావు గారు అది ఇచ్చిండ్రు పేపర్లో తీసుకొని అదేదైతే ప్రొఫార్మా ఇచ్చిండ్రు అది నింపి అక్కడ వేసి వచ్చిరు. వచ్చిన తర్వాత నేను మర్చిపోయినా, అప్లికేషన్ ఇచ్చి వచ్చినామనే మాట కూడా మర్చిపోయినా. తీరా ఒకరోజు ఒక కానిస్టేబుల్ పోలీసు వచ్చి మిమ్మల్ని ఎన్టీ రామారావు రమ్మంటున్నారు అన్నారు. అంటే ఎన్టీ రామారావు నన్ను ఎందుకు రమ్మంటారు, నేను మర్చిపోయినా అసలు సంగతి. ఉద్యోగాలకు అప్లికేషన్స్ వేసినట్లుగానే అట్టే చేసేసి వదిలేశారు. అప్పుడు గుర్తొచ్చి అరే మనం వాళ్ళ అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం కదా దానికి పిలుస్తున్నట్టున్నాడు పోదాం పా అని ఈ ఆఫీస్కి వెళ్ళినాం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆయన వన్ బై వన్ అందరిని పిలుస్తున్నాడు, నన్ను కూడా పిలిచింది. పిలిస్తే కూర్చొని మాట్లాడింది, నన్ను చూడంగానే ఏమై నీకు మీసాలు కూడా సరిగా రాలేదు, ఎమ్మెల్యే పోటీ చేస్తావా అన్నాడు. మీరు టికెట్ ఇస్తే చేస్తాను సార్ అన్న. అంటే సరే మంచిది, ఇంకా టికెట్ ఇస్తున్నా, నేను పోయి పోటీ చేయి ఓకే అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించాను. అట్లా జనంలోకి పోతే నాకు ఓట్లు వేసిండ్రు, ఎమ్మెల్యే గెలిపించారు. ఇక చంద్రశేఖర్ గారు నిజంగా అంటే ఒక ఉత్సాహంతో లేదా ఒక ఆశయంతో మీరు ఆ రోజు యువకుడిగా అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండో పార్టీ 89లో అనుకుంటా పార్టీ ఓడిపోయినా కానీ మీరు గెలిచారు. అలాంటి టైంలో మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళలే, నేను టీడీపీలోనే ఉన్నాను, 4 సార్లు టీడీపీలో ఉన్నా, 5వ సారి టీఆర్ఎస్తో పోటీ చేసి గెలిచిన. ఎట్లా అంటే కేసీఆర్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి నేను, ఒకటేసారి ఎమ్మెల్యేలు అయినాం 85లో, 2వ సారి కూడా ఆయన కూడా గెలిచిండు, నేను గెలిచిన ఆయన గెలిచిండు, 3వ సారి మాకిద్దరికి మంత్రి పదవులు వచ్చినాయి, నాకు మైండ్ సైన్స్ జియాలజీ మంత్రి, ఆయనకు ట్రాన్స్పోర్ట్ మంత్రి, 5వ సారి ఇద్దరం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మన నీళ్లు నిలుపుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే శరణ్యమని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ నేనంతా మాట్లాడుకొని తెలంగాణ ఉద్యమం చేద్దామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు, దాని జెండా, కలరు, ఎజెండా అంతా కూడా తయారు చేసినాం. అప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఆ ఎన్నికల లోపల మళ్ళీ గెలిచినాం. గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, సోనియా గాంధీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి సోనియా గాంధీ 6 మందికి మినిస్టర్లు ఇచ్చింది, 6 మంది మినిస్టర్లో నేను కూడా మినిస్టర్ ఉన్నా. మరి అసలు అంటే టీఆర్ఎస్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఒకటే మాట మీద వదిలేసిన టీఆర్ఎస్, గులాబీ జెండా ఇలా ఉండాలి, గుర్తు ఇలా ఉండాలి, తెలంగాణకి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు మీకు మొదటి నుంచి కూడా సహచరులు టీడీపీలో మంత్రివర్గంలో అన్నీ అంతా అసలు అంటే పార్టీ రూపకల్పనలోనే మీరు పార్ట్ అయ్యి ఉద్యమం కోసం మంత్రి పదవి వదిలేసి మీరు బాగా ఇష్టంతో స్టార్ట్ చేసిన కెరీర్ స్టార్ట్ చేసిన పార్టీ వదిలేసి అన్నీ వదిలేసి వచ్చిన తర్వాత ఎందుకు టీఆర్ఎస్ పార్టీని మీరు వదలాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఒకటి ఏంటంటే తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, పర్టికులర్గా ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు రైతులకు నీళ్ళు వస్తాయి అనే దాని మీద ఉద్యమం జరిగింది. అదే టైం లోపల కరీంనగర్లో సోనియా గాంధీని పిలిచి సభ పెట్టినాం. కరీంనగర్లో జరిగిన ఉద్యమ సభకు సోనియా గాంధీ చీఫ్ గెస్ట్గా వచ్చారు. వచ్చి ఆ రోజు ఆమె కంటతడి పెట్టింది. ఇప్పటికీ 1200 మంది నిరుద్యోగులు, విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు ఆగాలే కాబట్టి నేను డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పేసి ఆమె ఆ రోజు ప్రకటించింది. ప్రకటించిన కొన్ని రోజులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు కేసీఆర్కు నేను ఒకటే మాట చెప్పిన, గతంలో కూడా ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ ఉద్యమాలు, కానీ ఇప్పుడు ఈ 14 సంవత్సరాల మనం చేసిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, వచ్చిన తెలంగాణ కూడా సోనియా గాంధీ దయతో వచ్చింది కాబట్టి మనం సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పుదాం పద అని చెప్పేసి నేను ప్రపోజల్ పెట్టిన. అయితే ఆయన ప్రపోజల్కు అగ్రీ కాలే. ప్రెసిడెంటు నేను, పోవాలన్నా వద్దా నేను డిసైడ్ చేస్తా, ఎప్పుడు వాళ్ళ కూడా నేను డిసైడ్ చేస్తా, నువ్వు ప్రెసిడెంట్ కాదన్నాడు. 30 సంవత్సరాల దోస్తానా ఒక్క మాటతోనే ఆయన పలగొట్టేసేసాడు. సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పే దగ్గర 30 సంవత్సరాల దోస్తానా వదిలేయాల్సి వచ్చింది. అయితే ఆయన రాలే, నేను వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయి సోనియా గాంధీ దగ్గర పోయి అమ్మ థ్యాంక్స్ మీరు తెలంగాణ ఇచ్చిండ్రు అని చెప్తే ఆమె ఒకటే మాట అన్నది ఏంటంటే
ఆమెకు అప్పటికే తెలుసున్నట్టున్నది కేసీఆర్ అనే తోడు రాడు. మీరు సీనియర్స్ ఉన్నారు, మీకు లాస్ట్ టైం మంత్రి పదవులు కూడా ఇచ్చినాము, మీరు జాయిన్ అయిపోయింది కాంగ్రెస్లో అంటే ఆ విధంగా మేము కాంగ్రెస్లో జాయిన్ అయినాము. అది దాన్ని ఆయన వదిలి ఈ కాంగ్రెస్